ఎంతటి దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసీ పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. రూబేను స్వాస్థ్యము యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అంత మాత్రం కాకుండా ఒక స్వాస్థ్యము ఎక్కువగా ఇవ్వబడింది అంటే అర్థం ఏంటి? యోసేపుకి ఏమొచ్చేసింది? జ్యేష్ఠత్వపు స్థాయి వచ్చేసింది. వాస్తవానికి యోసేపు ఎవరు? చివరివాడు కదా. యోసేపు తర్వాత బెన్యామీన్ ఉన్నాడు. అయినప్పటికీ యోసేపు కూడా చిన్నవాడుగానే పిలువబడతాడు, ఎందుకంటే వరుసలో చిన్నవాడు కదా. ఈ చిన్నవాడు జ్యేష్ఠుడు ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే దానికంటే ముందు మనం ఒక్కటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అసలు రూబేన్ ఎందుకు ఆ జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు? రూబేన్ ఎందుకు ఆ జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడో తెలుసా? ప్రథమమైన కారణం ఉన్నది. అది రూబేను తన చిన్న తల్లితో, అనగా పిన్నితో, యాకోబు ఉపపత్ని అయినటువంటి ఆ స్త్రీతో తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. చూడండి ఒకసారి మీరందరూ కూడా ఆది కాండము 35:22 చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఎవరితోనంట? తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఇశ్రాయేలుకు వినబడెను అంటే యాకోబుకు వినబడెను అని అర్థం. తండ్రికి తెలిసిపోయింది, అరే తల్లి వరుస అయినటువంటి స్త్రీతో రూబేన్ ఏం చేశాడు? తప్పు చేశాడు. ఇది దేవుని దృష్టికి కూడా చాలా నీచమైందిగా తోచింది. అంతటితో రూబేను తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు, అనగా స్వాస్థ్యమును పోగొట్టుకున్నాడు. కానీ విచిత్రమేంటో తెలుసా? వంశావళుల లెక్క మాత్రం రాసేటప్పుడు జ్యేష్ఠుడు రూబేన్ అనే రాయబడింది, యోసేపు అని రాయబడలేదు. అవునా? వంశావళులు చూస్తే ఎలా రాయబడింది? రూబేనే జ్యేష్ఠుడని రాయబడింది. కానీ వాస్తవానికి ఆ జ్యేష్ఠత్వపు స్వాస్థ్యం ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకి ఇవ్వబడింది. దీని అర్థమేంటో తెలుసా? చాలామంది ఉంటారు, దేవుని దయ వారికి, దేవుని ఆశీర్వాదం, దేవుని తోడు ఉండదు, వారు భక్తులై కూడా ఉండరు. కానీ వారికి సమాజంలో పేరుంటుంది, వారికంటూ సమాజంలో స్థానం ఉంటుంది. లోకం గుర్తుపట్టే ప్లేస్లో వారు ఉంటారు, కానీ దేవుడు గుర్తుపట్టే ప్లేస్లో వారు ఉండరు. రూబేను వంశావళుల లెక్కలో ఈరోజు ప్రపంచమంతా గుర్తుపట్టే ప్లేస్లో ఉన్నాడు, జ్యేష్ఠుడు రూబేన్ అని. కానీ దేవుడు రాసుకుంటున్నటువంటి జీవగ్రంథపు లెక్కలోకి వచ్చిన జ్యేష్ఠుడు అతను లేడు. జ్యేష్ఠుల సంఘంలో యోసేపు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతను స్వాస్థ్యము పొందాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. చూడండి ఒకసారి మీరందరూ ఆది కాండము 48:22 చూడండి ఒకసారి. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చితిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. అంటే అర్థం ఏంటి? యోసేపుకు జ్యేష్ఠత్వ స్వాస్థ్యం ఇవ్వబడింది. ఒకసారి 48:14 కూడా చూడండి. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. చాలు. మనష్షే ఎవరు? పెద్దవాడు. ఎఫ్రాయిము చిన్నవాడు. వీరు యోసేపు కుమారులు. యోసేపుకు 2 కుమారులు. యోసేపుకు పెళ్ళయింది, ఐగుప్తు స్త్రీని వివాహము చేసుకోవడం జరిగింది. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిమేమో
చిన్నవాడు. అదే అధ్యాయములో 5వ వచనం చూడండి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. నేను షిమ్యోను వలే ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. చాలు. ఎందుకని ఈ స్వాస్థ్యము యోసేపుకి ఇవ్వకుండా యోసేపు పిల్లలకి ఇచ్చారో తెలుసా? యాకోబు ఆ ఇద్దరు పిల్లలు కూడా నా బిడ్డలు అని స్వీకరించడం జరిగింది రూబెన్ ప్లేస్లో. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఆ విధంగా వారికి స్వాస్థ్యము ఇవ్వబడింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి దిన వృత్తాంతములు 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏంటి? రూబేను జ్యేష్ఠుడే కానీ తన స్వాస్థ్యం ఎవరికి వెళ్ళింది? యోసేపుకు వెళ్ళిపోయింది. తర్వాత ఏంటిది? తర్వాత సీక్వెన్స్లో ఎవరున్నారు? యూదా. యూదా ఎందుకు ఎన్నిక చేయబడ్డాడు చూడండి ఒకసారి. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. ఆ మాట గమనించండి. మొదటి దిన వృత్తాంతములు 5వ అధ్యాయము 1-2 మాటల్లో రాయబడింది ఏంటంటే, జ్యేష్ఠుడు రూబేనే కానీ ఆ స్వాస్థ్యం యోసేపుకు ఇవ్వబడింది. ఇప్పుడు యోసేపు దేవుని దృష్టికి యోగ్యుడా కాదా? యోగ్యుడే. ఎందుకని యోసేపుకి ఇవ్వబడింది అంటే, యోసేపు చిన్నతనంలో అమ్మబడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు, ఐగుప్తులో ఉండి కూడా నీతిగా బ్రతికాడు కాబట్టి తనకు తగిన ఫలం దొరికింది. పైగా మేమిద్దరం అనగా తల్లిదండ్రులుగా మేమిద్దరం కూడా జ్యేష్ఠుని దగ్గర ఉండాలి, కానీ నీ దగ్గర ఉండుటకు మాకు ఇష్టమైందని చెప్పడానికి అతనికి స్వాస్థ్యము ఇవ్వడం జరిగింది. ఇది ఇలాగూ మనం నమ్మటం మంచిది కూడాను. ప్రైజ్ ద లార్డ్. ఇక మిగిలింది యూదా భక్తుడు. యూదాను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? యూదాలో నుండి ప్రముఖుడు వచ్చుట. నేనంటా యోసేపులో నుండి ప్రముఖుడు ఎందుకు రావద్దు? మిగతా వారిలో నుండి ప్రముఖుడు ఎందుకు రాకూడదు? ఏదో తిరకాస్తుంది ఇక్కడ కదా. జ్యేష్ఠుడైనా సరే అతనికి ఏమో జ్యేష్ఠత్వపు స్థాయి లేదు. ఆ జ్యేష్ఠత్వపు స్థాయి కనిష్ఠుడికి వెళ్ళింది. అతను కనిష్ఠుడు మరి జ్యేష్ఠత్వపు స్థాయి పొందినప్పుడు మరి ప్రముఖుడు అతనిలోంచి వచ్చే స్థాయి కూడా పొందుకోవాలి కదా. ఆ స్థాయి అతని దగ్గర నుంచి మిస్ అయిపోయింది. యోసేపులో నుండి ప్రముఖుడు రాలేదు, యూదాలో నుండి ప్రముఖుడు వచ్చాడు. మొదట అసలు యోసేపులో నుండి ప్రముఖుడు ఎందుకు రాలేదో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12:2 నేబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నద్దు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. చాలు. కిరణపాల్ గారు, యోసేపు గురించి చెబుతానని యరొబాము దగ్గరకు వచ్చారు. ఏంటండి మీ పరిస్థితి, మీ ఆలోచన, మీ ఉద్దేశం అంటే, యోసేపుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? మనష్షే ఎఫ్రాయిం కదా. ఈ మనష్షే ఎఫ్రాయిము ప్రముఖుడు రావాలంటే ఎవరిలో నుండి రావాలి? వారి సంతానములలో నుండి రావాలి కదా. ఈ యోసేపు సంతానములలో నుండి ప్రముఖుడు ఎందుకు రాలేదో తెలుసా? యోసేపు ఐగుప్తు విగ్రహారాధన నుండి తప్పించబడి ఆ భయంకరమైనటువంటి ఆ ఐగుప్తులో ఆనిమత్యంగా ఉండగలిగాడు. కానీ యోసేపు సంతానం మాత్రం అలా ఉండలేకపోయారు. ఏమండి, యోసేపు సంతానం వలన ఇస్రాయేలు జనాంగం విగ్రహారాధన నేర్చుకున్నారు. యోసేపు పిల్లలు భ్రష్టులైపోయి ఇస్రాయేలు జనాంగానికి విగ్రహారాధన నేర్పించి దేవుని దృష్టికే చెడుతనం చేశారు. ఏది దేవుడు వద్దన్నాడో ఆ పని చేసిన వారెవరు? యోసేపు పిల్లలు. ఆ యోసేపు పిల్లల సంతానమే ఈ యరొబాము. చూడండి ఒకసారి మీరు అందరూ కూడా 11:26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నేబాతు కుమారుడు. చూసారా, ఎవరి కుమారుడు? ఎఫ్రాయిమీయుడైన నేబాతు. ఎఫ్రాము సంతానములో నుండి వచ్చిన వారు వీరు. వారి పద్ధతులు, వారి విధి విధానాలు ఎలాగూ వారికి ఉన్నాయో చూడండి ఒకసారి మీరందరూ మొదటి రాజుల గ్రంథం 12:25 చదువుకుందాం. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకేమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల. చాలు. యరొబాము ఇశ్రాయేలులకు రాజు, వారు 10 గోత్రాలు. అర్థమైందా? రెహబాము యూదారాజు, అక్కడ 2 గోత్రాలున్నాయి. ఏంటా గోత్రాలు? యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఒకసారి మీరు 12వ అధ్యాయం చూడండి మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకేమునకు రాగా రెహబాము షెకేమునకు పోయెను. చాలు. గమనించారా మీరు, అప్పటికి ఈ యరొబాము ఐగుప్తులో ఉన్నవాడు. చెప్పాను కదా, యోసేపు ఐగుప్తులో నుండి నిగ్గు తేలిన ఏమండి అగ్ని కనిక వలె, మంచి ఆనిమత్యం వలె తన పరిశుద్ధతను తన నీతిని కాపాడుకున్నాడు. కానీ
ఎంత తను కాపాడుకున్న తన భార్య మాత్రం ఐగుప్తు స్త్రీయే. కాబట్టి తనలో దేవుడు ఉన్నా సరే తన పిల్లలో మాత్రం ఐగుప్తు రక్తం ఉండిపోయింది. ఆ ఐగుప్తు రక్తం ఉన్న కారణాన ఐగుప్తు విగ్రహారాధన తన పిల్లలకు అలవాటయింది, తన పిల్లల పిల్లలకు కూడా అది అలవాటయింది. చూడండి ఒకసారి, మీరు అందరూ రెండో వచనం చూడండి ఒకసారి. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నద్దు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. ఎక్కడ? ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. అది సంగతి. ఐగుప్తులో నివాసం చేశాడు, ఐగుప్తు విగ్రహారాధన నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. ఈ ఐగుప్తు లక్షణాలు కలిగిన వీరు ఏమండి? యోసేపు పిల్లలు. ఇస్రాయేలు జనాంగాన్ని పాడు చేయడం ప్రారంభించారు. ఎట్లాగో తెలుసా? రెహబాము యూదారాయ్ చేతే, యరొబాము ఇస్రాయేలు రాజు. యరొబాము చేసిన పని ఏంటంటే, ఈ ఇస్రాయేలు జనాంగము ఎప్పుడు ఆరాధించాలన్నా సరే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేస్తూ చేస్తూ ఉంటే మరలా వారి రాజును కలుసుకుంటారు. అప్పుడు వీళ్ళు నాకు వ్యతిరేకమై నన్ను లేకుండా చేసి మొత్తం రాజ్యమంతా మరలా సొలొమోను పిల్లల సంతానంలోనికి వెళ్ళిపోతుంది, దావీదు సంతానం అంతా మొత్తాన్ని స్వతంత్రం చేసుకుంటుందని పన్నాగం పన్నాడు. ఏంటో తెలుసా? చాలా భయంకరమైన తప్పు చేశాడు, కుట్ర చేశాడు. అక్కడ అతను ఐగుప్తు తత్వం బయటపడిపోయింది. ఏంటో ఆ కుట్ర చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము చూడండి 27-28 వచనంలో. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చాలు. ఏంటంట? 2 దూడలు చేశాడంట. ఈ దూడ ప్రస్తావన మనకు మొదట ఒకసారి నిర్గమకాండంలో చూసాం. ఐగుప్తు తత్వము, ఐగుప్తు లక్షణము. కాబట్టి వీరిలో నుండి ప్రముఖుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు? ఈ యోసేపు పిల్లలు జ్యేష్ఠత్వపు స్వాస్థ్యము పొందుకున్నారు, కానీ పరలోకపు జ్యేష్ఠ సంఘములో ఉండే యోగ్యత పొందలేదు. ఎందుకు పొందలేదంటే వారు విగ్రహారాధన చేశారు. అధికార దాహం అధికమై దేవుని క్రమాన్ని ధిక్కరించిన దౌర్భాగ్యులు వారు. ఈనాడు చాలామంది దేవుని పిల్లలం మేము, దేవుని సేవకులం మేమని చెప్పుకునేవారు అనేకులు కేవలం అధికార దాహముతో ఏది చెయ్యకూడదని బైబుల్ చెప్తుందో దాన్ని చేస్తున్నారు. ఒక సేవకుని మీద ఇంకొక సేవకునికి చెడ్డగా చెప్పుకుంటున్నారు. ఎట్లాగో తెలుసా? ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని బ్యాడ్ చేస్తే, చెడ్డగా ప్రచారం చేస్తే అటు ఓట్లు ఇటు పడతాయే. అట్లాగా మనుషులు మాయోపాయంలో పడిపోయి ఓట్లు అటేసేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు సంఘాల ముందు ఒకరినొకరు తిట్టుకొని, ఒకరి వ్యక్తిగత విషయాలు ఇంకొకరు చెడ్డగా ప్రచారం చేసుకొని, ఒకరి ముందు ఒకరు గొప్పగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జ్యేష్ఠత్వపు స్వాస్థ్యము పొందారే కానీ మీరు జ్యేష్ఠత్వపు హక్కు పొందలేకపోతున్నారు. క్రైస్తవుల్లో చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు కూడాను. జాగ్రత్త, అది మంచిది కాదు. ఇప్పుడు చెప్పండి, రూబేను ఎందుకని తన స్వాస్థ్య భాగం పోగొట్టుకున్నాడు? 1 చంచలుడు, 2 తన తండ్రి భార్య ఉపపత్నితో పాపము చేశాడు. ఇప్పటికీ చాలామందికి వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇందులో ఒక పాఠం చెప్తాను. వాస్తవానికి ప్రముఖుడు రావలసినది రూబేనులో నుండే, ఎందుకంటే జ్యేష్ఠుడు కదా మరి, లేదా యోసేపులో నుండైనా రావాలి. యోసేపు పిల్లలు ఎందుకు పోగొట్టుకున్నారంటే విగ్రహార్ధన కారణం. రూబేన్ ఎందుకు పోగొట్టుకున్నాడు? క్రమము గాని అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్నాడు. ఇందులో ఒక పాఠం ఉంది మీకు చెప్పన. రూబేనును దేవుడు శిక్షించాడా? హతమార్చాడా? ఏదైనా రోగం ఇచ్చాడా? ఏమిలా? దేవుని ఉగ్రత కూడా ఏమి అతను అనుభవించలా. బ్రతికినంతకాలం బాగానే బ్రతికాడు. కానీ పోగొట్టుకోవాల్సిందేదో ఆ స్వాస్థ్యం పోగొట్టుకున్నాడు. దేవుని దృష్టిలో అతని స్థానం పోయింది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు వెంటనే పురుగులు పడి జావుడు, వెంటనే కాళ్ళు చేతులు విరిగి జావుడు, వెంటనే అక్కడే అన్నని సప్పిరిలాగా కుప్పకూలేమి. తప్పులు చేసిన వారిలో శిక్షించదగ్గ విషయాల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి. దేవుడు అతన్ని ఏమి శిక్షించలేదు, కానీ ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా అప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు. ఇస్తారులే నాకు, ఇస్తారులే నాకు, ఇస్తారులేనా కానీ తీసి పక్కన పెట్టాడు ఎన్నుకునే సమయంలోనే. ఏమండి, సెలక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి, నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, నన్ను సెలెక్ట్ చేసుకుంటారు అనుకున్నాడు. యువర్ రిజెక్టెడ్ అనగానే ఏడుస్తా కూర్చున్నాడు. అదే పరిస్థితి రేపు పరలోకపు గవిని ముందు నిలబెడితే, నన్ను పిలుస్తాడు, నన్ను పిలుస్తాడని, నేను నిన్ను పిలవలేదు, నువ్వు నాకు ఎవరో తెలియదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత దారుణం అది. ఈ రిజెక్ట్ ఎలాగైతే ఇతని విషయంలో జరిగిందో అదే రిజెక్ట్
ఈనాడు చాలా మంది సేవకుల విషయంలో జరిగే ప్రమాదం ఉందని నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. నువ్వెవరో నాకు తెలియదని దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోకపోతే, దేవుని స్వాస్థ్యం నువ్వు పొందకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఇది ప్రతి విశ్వాసి కూడా హెచ్చరికగా పొందుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక వ్యక్తి పాపం చేస్తే వెంటనే ఆ వ్యక్తి మీదకి శిక్ష రాకపోవచ్చు, పంపించకపోవచ్చు. కానీ దేవుడు తన ఒడిలోనికి మాత్రం అతన్ని తీసుకోడు. ఇది ఎందుకని హెచ్చరికగా వస్తుందో తెలుసా? నిన్ను ఇంకా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నువ్వు తెలియక చేసావు, ఇక ముందైనా సరే చేయకుండా జాగ్రత్త పడు. ఇంత తెలిసినా ఇక చేస్తే నీకు ఇంకా అవకాశం దేవుని దగ్గర లేదు. ఇప్పుడు మాత్రం అవకాశం ఉంది. దేవుని హెచ్చరిక ఎప్పుడైతే నీకు రాకుండా పోతుందో, ఎప్పుడు దేవుడు నిన్ను హెచ్చరించడం మానేస్తాడో, అప్పుడు నువ్వు దేవుని చేతుల్లో లేవని అర్థం. ఆయన ఇంకా శిక్షిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. రూబేన్ నేను శిక్షించలే, అసలు ప్రేమించడం మానేశాడన్నమాట. అందుకని రూబేను స్వాస్థ్యానికి అర్హుడు కాదు. యోసేపు మంచివాడే, కానీ యోసేపు పిల్లలు విగ్రహారాధన చేశారు కాబట్టి ప్రముఖుడు వచ్చే అవకాశం. మిగతా అందరినీ చూశాడు దేవుడు. ఇక దేవుని దృష్టికి ఒకే ఒక్క వ్యక్తి ప్రత్యేకంగా కనబడ్డాడు, అతడు యూదా. ప్రైజ్ ద లార్డ్. ఆ యూదాలో నుండే ప్రముఖుడు వచ్చాడు. ఆమేన్. ప్రముఖుడు అనగానే మీ అందరికీ అర్థమైందే అనుకుంటున్నాను. ఏంటా ప్రముఖుడు, ఎవరా ప్రముఖుడు? ఆ ప్రముఖుడు ఎవరో కాదు, ఆయన నజరేయుడైన యేసు. కానీ యేసు కంటే ముందే ఇంకో ప్రముఖుడు వచ్చాడు. ఆ ప్రముఖుని గూర్చి లేఖనం అంతకుముందే ప్రవచనాలు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనం అందరం లేఖనాలు చూద్దాం. ఆది కాండము 37:26-27. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదుము, రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియూ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. చాలు. యూదాను దేవుడు ఎన్నుకోవడానికి కారణాలేంటో ముందు చెప్తాను. ఆ తర్వాత యూదాలోంచి వచ్చిన ప్రముఖుడు ఎవరో మీకు ఈజీగా అర్థమైపోతుంది. యూదాను దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం యూదాను మాటకు అర్థం స్తుతి. యూదాను మాటకు అర్థం ఏంటి? స్తుతి. రెండవది, యూదాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? బాధల్లో, కన్నీళ్ళలో, వేదనలో ఉన్నవారికి ఓదార్పు అవుతాడు, వారి పక్షాన వకల్తా తీసుకుంటాడు, వారి పక్షాన వాదిస్తాడు, వారికి కొంత ఏమండి మార్గాన్ని చూపిస్తాడు. దయగలవాడు, ఒక మాటలో చెప్పాలంటే యూదా ఎలాంటి వాడు? దయగలవాడు. ఏమండి ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ యోసేపు గుంటలో పడి ఉన్నాడు, అతన్ని చంపాలని అందరూ కుట్ర బూనుతున్నారు. అప్పుడు యూదా కలగజేసుకున్నాడు, ఇతన్ని చంపితే మనకి ఏంటి ప్రయోజనం అయినా, అదిగో అదిగో వాళ్ళకి అమ్మేద్దాం, కనీసం ఎక్కడో చోట బ్రతుకుతాడు, మన సహోదరుడే కదనైనా అని బతిమాలుకున్నాడు. వాళ్ళు వెంటనే సమ్మతించారు. దయగలవాడా కదా, ఓ మంచి పని చేశాడా లేదా? దేవుడు దీన్ని గుర్తించాడు. రూబేను చేసిన కీడును గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. ఏంటా కీడు? తండ్రి భార్యతో తప్పు చేశాడంటే దాన్ని దేవుడు చెడుగా భావించాడు. రూబేను చేసిన చెడును గుర్తుంచుకున్నాడు, యూదా చేసిన మేలును కూడా దేవుడు గుర్తుంచుకున్నాడు. రెండిటిని గుర్తుంచుకొని కీడు చేసిన రూబేనుకేమో స్వాస్థ్యం లేకుండా చేశాడు, మేలు చేసిన యూదాలో నుండి ప్రముఖుడుగా తానే బయలువెళ్ళే సంకల్పాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. రూబేను కీడు చేశాడు, దేవుడు బాధపడ్డాడు, కానీ యూదా గొప్ప మేలు చేశాడు, దేవుని సంకల్పానికి మార్గం వేశాడు. అంటే దేవుడు దేవుని సంకల్పానికి మార్గం వేసేవారిని ప్రముఖులుగా చేస్తాడు, వారిలో నుండి ప్రముఖుల్ని రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యానికి సహాయపడుతూ నాకు జత పని వారులైన మీ అందరూ ఈ ధన్యత కోవలో ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రముఖుడు, ప్రముఖుడు ఎవరా ప్రముఖుడు అంటే నజరేయుడైన యేసునే చెప్పాం యూదాలో. అందుకే యూదా స్తుతి గోత్రపు సింహం. స్తుతి గోత్రపు సింహం అని ఎందుకు అంటామంటే యూదా అంటేనే స్తుతి, యూదా గోత్రం. దాని బదులు ఆ పేరుకున్న అర్థాన్ని కూడా కలిసి యూదా స్తుతి గోత్రపు సింహం, యూదా స్తుతి గోత్రపు సింహం. ప్రైజ్ ద లార్డ్. అది యూదా స్తుతి గోత్రపు సింహం అనేది. సింహం ఎవరు? క్రీస్తు. యూదా స్తుతి అంటే ఏంటి? ఆ ఎన్నుకోబడినటువంటి గోత్రకర్త, అతని పేరుకున్నటువంటి, అతనిలోని ప్రప్రథమమైన ఉన్నత లక్షణం. దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని
చిత్తము చేస్తాడు యూదా. అందుకు దేవునిలో నుండే ఇష్టము కలిగింది, యూదాలో నుండి నేను రావాలి, యూదాలో నుండి నా సంకల్పం జరగాలని. అయితే యూదాలో నుండి వచ్చిన ప్రముఖుడు క్రీస్తు అయితే, క్రీస్తు కంటే ముందే వచ్చిన ప్రముఖుడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు వచ్చాడు ఎందుకంటే దినవృత్తాంతముల గ్రంథము ఎజ్రా రాశారు. ఎవరు రాశారు? ఎజ్రా. ఈ ఎజ్రా ఆ మాట రాసే సమయానికే దావీదు వచ్చేసాడు. అందుకే అక్కడ ఏమని రాయబడింది చూడండి, ప్రముఖుడు బయలు వెడలేను కదా, ఆల్రెడీ ప్రాసెస్ ఆన్ ది వే అన్నమాట. వచ్చేసాడు ఆల్రెడీ, మార్గ మధ్యలోనే ఉన్నాడు ఆ మాట రాసే సమయానికి. అప్పటికే దావీదు వచ్చాడా లేదా? వచ్చేసాడు. బయలు వెడలేను అంటే ఆల్రెడీ ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలంటే ఇజ్రాయి గ్రంథము ఈ విషయం రాసే సమయానికి ఆల్రెడీ ప్రముఖుడు వచ్చేసాడు. ఆ దావీదులో నుండి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి ఒకసారి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున. రైట్. తను జ్యేష్ఠుడైనా సరే తండ్రి పరుపును అంటుపరచడం అంటే అర్థం ఏంటి? తల్లి వరుస అయినటువంటి దాంతో పాపం చేస్తాడు, వావి వరుస లేకుండా. రెండోది, అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. రెండోది ఏంటి? అతని జ్యేష్ఠత్వపు జన్మ స్వాతంత్రం ఎవరికి ఇవ్వబడింది? యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. వంశావళిలో యోసేపుకు జ్యేష్ఠత్వపు స్థాయి ఇవ్వలేదు. చరిత్రలో పేరు లేకపోతేనేమి, దేవుని పుస్తకంలో పేరుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మనసులో పేరుంది. భక్తుడు కావలసిన వాడు చరిత్రలో ఒక పేరు రాసుకునే ప్రయత్నం చేయడు, దేవుని మనస్సులో ఒక పేరు రాసుకునే ప్రయత్నం చేస్తాడు వాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే యూదా. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయెను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలేను, అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయెను. అందరికంటే జ్యేష్ఠుడైనటువంటి క్రీస్తు యూదాలోకి వచ్చినా సరే ఇతనికి మాత్రం జన్మ స్వాతంత్రం రాలేదు. అతనిది అతనిదే, ఇతనిది ఇతనిదే. చూడండి దేవుని పిల్లలారా, ఇదంతా జరగకముందే దేవుడు ముందే ఊహించాడు, ముందే దేవుడు చూశాడు, భవిష్యత్తు చూశాడు. ఏం జరగబోతుందో దేవుడు ఆల్రెడీ కల్లార చూసి ఏమండి ఈ ప్రస్తావన జరగకముందే బిలాము నోట ప్రవచనం పలికించాడు ఇదే విషయంగా. చూడండి ఒకసారి అందరు సంఖ్యాకాండము 24:17 చూడండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్షత్రము ఎవరిలో ఉదయించును? యాకోబు. ముందే చెప్పేశాడు, ముందే చెప్పేశాడు అతను ప్రముఖుడు. ప్రముఖుడు అంటే యోహాను సువార్త 1:30 చూడండి, మీకు ఇంకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. స్త్రీలు కనిన వారిలో యోహాను మించిన గొప్పవాడు లేడు. కానీ యోహాన్ అంటున్నాడు నాకంటే ప్రముఖుడు అంటే యోహాను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, భూమి మీద ఉన్న అందరికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి కొలస్సి 1:18 కూడా చూద్దాం మనం. కొలస్సి 1:18 ఆయన అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే ప్రముఖుడు. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత. ఈ ప్రముఖుడు యూదాలో నుండి వచ్చాడు. దీన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మొదటిది, దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారు దీవించబడరు. రెండవది, తన తల్లిదండ్రులను ఎప్పుడు సన్మానించి గౌరవించి వారి విషయంలో న్యాయం చేసేవాడు దేవుని ద్వారా దీవెన పొందుతాడు. అది యోసేపులోని లక్షణం. అందుకే యోసేపుకు ఆ స్వాస్థ్యం ఇవ్వబడింది. రెండవది, దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన చేసిన వారిని దేవుడు ఎప్పటికీ వాడుకోడు. విగ్రహారాధన సంబంధమైనది ఎవ్వరు చేయకూడదు. చాలామంది అంటుంటారు ఏమండి మేము ఎప్పుడో కొన్ని మొక్కులు మొక్కుకున్నామండి, కొంచెం తీర్చుకొని మరలా ఎప్పటిలాగా వచ్చేస్తామండి అని. బుద్ధి లేకపోతే సరే నీకు, అది సత్యం కాదని తెలిసినాక, అది అబద్ధం అని తెలిసినాక, అది చీకటి అని తెలిసినాక మళ్ళీ వెళ్ళి నువ్వు తీర్చుకోవడం ఏంటి? ఏమండి
అలాంటి వారిని దేవుడు ఎప్పుడు దీవించాడు? వారికి ఎప్పుడు ఇంకా సమస్యల మీద సమస్యలు ఉంటాయి, వారికి బుద్ధి రావట్లా. వారిని దేవుడు దీవించాడు, వారికి బుద్ధి వచ్చేటట్లు ఈ హెచ్చరిక వారిని దర్శించుగాక. ఏమండి మూడవది? నిత్యము దేవుని స్తుతించి దయగలిగిన వారు సాటి వారి పట్ల, ఏమండి మంచి మనసు కలిగిన వారు, సహాయం చేయగలిగిన వారిని దేవుడు తప్పక వాడుకుంటాడు, వారిలో నుండి ఆయన సంకల్పం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉందాం. ఈ మూడు లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు, ఏ మూడు లక్షణాలు? స్తుతించడం, తల్లిదండ్రులను సన్మానించడం, ఆ తర్వాత దయ కలిగి ఉండడం, పరుల పట్ల దయ కలిగి ఉండడం. ఈ మూడు లక్షణాలు కలిగి ఉందాం. ఏదైతే మిగతా మూడు చూసామో మనం, ఏంటది? చంచలత్వము, వావివర్ష లేని తత్వము, ఆ తర్వాత విగ్రహారాధన. ఈ మూడును విసర్జిద్దాం, ఈ మూడునేమో స్వాధీనపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం ధన్యులం అవుతాం. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించి ఫలభరితంగా చేసి ఈ చివరి దినాల్లో ఆ సంకల్పం మీలో నుండి జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మాతో ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. రూబేను జ్యేష్ఠుడే, జ్యేష్ఠుడన్న పేరు మాత్రం మిగిలిపోయింది, స్వాస్థ్యం దొరకలేదు. అయ్యా యోసేపు స్వాస్థ్యాన్ని పొందాడు, కానీ ప్రముఖుడు అతనిలో నుండి రాలేదు. స్వాస్థ్యము దొరకలేదు, జ్యేష్ఠత్వపు హక్కు దొరకలేదు యూదాకి, కానీ అత్యంత విలువైన నీవు అతనిలో నుండి వచ్చావు. అంతకంటే ప్రాముఖ్యత ఏమున్నది? దేవా నీకు మహిమ కలుగునుగాక. అయ్యా మాకు నువ్వు కావాలి, నీ చిత్తం మాలో నుండి జరగాలి, నీ సంకల్పం మాలో నుండి జరగాలి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మహిమ పొందమని, తెలియక మేము చేసిన వాటిని క్షమించి ఇక మాకు అవకాశం ఇవ్వండి, ఇక నుంచి నీకు నచ్చినట్లు బ్రతికే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని వాడుకోండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. వాడుకో యేసయ్యా. యేసయ్యా నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా వాడుకో యేసయ్యా. నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా పరిశుద్ధతకై పరివర్తనతో, పరిశుద్ధతకై పరివర్తనతో నీ సన్నిధిలో నే జీవించుటకు, నీ సన్నిధిలో నే జీవించుటకు వాడుకో యేసయ్యా. నీ పాత్రగా, నీ సాక్షిగా, నీ పాత్రగా, నీ సాక్షిగా.